శతక సాహితీ సరస్వతికి నమస్కారం. సురవర పూజ్య పూజ్య గుణశోభిత శోభిత రూప రూప విస్ఫురతర శీల శీలమణి పుంగవ పుంగవ సత్వ సత్వ సంహర పరవాద వాద భయవర్జిత పాప విచార చార ఈశ్వర సమా నీవే దిక్కు బసవా 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 వృషాధిప. ఓ నందీశ్వర స్వామి, సురవర పూజ్య దేవతాశ్రేష్ఠుల చేత పూజింపబడేటువంటి వాడా, పూజ్య గుణశోభిత పూజింపవలసినటువంటి లక్షణములు అన్నీ కూడా నీలో ఉన్నాయి, సకల సద్గుణములు నీలో ఉన్నాయి, సకల సద్గుణముల చేత కూడా శోభింపబడతావు, కనుక నిన్ను అందరూ కూడా పూజిస్తారయ్యా. శోభిత రూప, నువ్వు అందరి చేత కూడా పూజలందుకొని చాలా చక్కగా శోభిల్లుతూ ఉన్నటువంటి రూపము కలిగినటువంటి వాడవు. రూప విస్ఫురతరశీల, ఎంత శోభాయమానమైనటువంటి రూపము, ఆ రూపమునకు తగినటువంటి గుణశీలము కూడా వ్యక్తిత్వము కూడా ఉన్నదయ్యా నీలో. శీలమణి పుంగవ, శీలవంతులలో కూడా నీవు విశేషమైనటువంటి ఒక మణి వంటి వాడవు, శ్రేష్ఠుడవు. పుంగవ సత్వ, శ్రేష్ఠులలో కూడా చాలా సాధుమూర్తివి, సత్వగుణ సంపన్నుడవు. సత్వ సంహర పరవాద, సత్వగుణము కలిగినటువంటి వారిలో కూడా శ్రేష్ఠుడవు. వాదభయవర్జిత పాప విచార, ఏ రకమైనటువంటి వాదము చేయటానికైనా సరే సిద్ధముగా ఉంటావు నీవు శివుని కోసం, అలాగే దుర్వివాదముల జోలికి నీవు పోవు. వాదభయవర్జిత పాప విచార, ఈ దుర్వివాదముల వల్ల కలిగేటువంటి పాపము ఏదైతే ఉన్నదో దాన్ని దూరంగా ఉంచేటువంటి వాడవు. వాదభయవర్జిత పాప విచార, దుర్వివాదముల వల్ల కలిగేటువంటి పాపములను దూరం చేసేటువంటి వాడవు. దానిని దగ్గరకు రానీయకుండా ఆ దుర్వివాదములలోకి వెళ్లకుండా చూసేటువంటి వాడవు. చార, నిరంతరము కూడా ఈ పని మీదే భక్తులందరినీ సంరక్షిస్తూ చెరించేటువంటి వాడవు. ఈశ్వర సమా, సాక్షాత్తు ఆ పరమశివునకు సమానమైనటువంటి వాడవు. నీవే దిక్కు బసవా 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 వృషాధిప అంటూ ఆ నందీశ్వరుడు సాక్షాత్తు పరమేశ్వరునకు సమానుడని చెప్పి ఆ నందీశ్వరుని గుణగణములను స్తోత్రము చేస్తూ అద్భుతమైన భక్తి పారవశ్యముతో దివ్యాద్భుతములైన పద్యములను రచించి గొప్ప శతకాన్ని మనకు అందించిన పాల్కురికి సోమనాథుని వృషాధిప శతకంలోని మరి యొక్క పద్యాన్ని రేపు ఉదయం తెలుసుకుందాం. జై వృషాధిప.